అనేకమైన త్యాగపూర్తులు, త్యాగాలు, బలిదానాలు చాలా ఉన్నాయి. వారు ప్రాణాలు అర్పించబట్టే మనం చేర్చగా, మనం చేర్చే విధంగా తిరుగుతున్నాం. వారు త్యాగాలు చేసిన వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి మన సైన్యం చుట్టుముట్టితే వాళ్ళ దొరికి ప్రాణం పోయే కంటే మనంతటా మనమే ప్రాణం తీసుకొని మన వాళ్ళని పట్టియకుండా నా ప్రాణం పోయినా జానదం అని ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మన ఒక చేతితో తుపాకు పట్టుకొని ప్రాణాన్ని కోల్పోయిన వ్యక్తి ఆజాద్ చంద్రశేఖర్. అలాంటి మహానుభావులు మనకి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని చెప్పులు లేకుండా నడుం కట్టుకొని ముందుకు నడిచిన వ్యక్తి మన గాంధీ మహాత్ముడు. మనకి రాజ్యాంగం కోసం, మన దేశం కోసం వారు అనేకమైన ప్రాంతాలకి కాలు నడకన నడిచి అనేకమైన జైలుని చూసి వ్యక్తి. అదేవిధంగా మరొక వ్యక్తి అట్ట చెప్పబోతే చాలా వ్యక్తులు త్యాగఫలాలు చాలా ఉన్నాయి. మరి నెహ్రూ గారు కావచ్చు, మన మన దేశాన్ని రచించిన డాక్టర్ అంబేద్కర్ గారు, చాలామంది ఉన్నారు కాబట్టి వారందరినీ సరించుకుంటూ అదేవిధంగా రెండే మాటలు మాట్లాడతా. మనకి మనం ఆనాడు దేశం కోసం మన వాళ్ళు పోరాడితే మనం గాలి, నీరు ఇవన్నీ కూడా చేర్చే విధంగా చేర్చని అనుభవిస్తున్నాం కాబట్టి అదేవిధంగా ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి తీగల బంజర్లో సామాన్యమైన వ్యక్తి సామాన్యమైన కుటుంబంలో పుట్టి మని జేవిడి యొక్క కంపెనీని స్థాపించి చిన్నగా ఒక్కడితోని ప్రారంభమై ఇంతమంది వేలాది కుటుంబాలని సాధుకుంటున్న సాత్తన్న మనందరికీ వృత్తి, వ్యక్తి, విద్య అన్నీ కూడా అందించిన మహానుభావులు మన రాంబాబు గారు, వారికి తోడు మన సైదులు గారు, వీరందరూ వీరిద్దరూ సారాజ్యం, వీరిద్దరు దోస్తీగా, వీరిద్దరు బ్రదర్స్గా ముందుకి ఇంకా ముందు ముందుకు పోయి మనలాంటి కుటుంబాలని వేలు కాదు లక్షల వరకు పోయి వ్యాపారాలని మంచిగా మనందరికీ అందించాలని అందిస్తారని వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అంబాల వెంకటేశ్వరుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.